వీక్షకులందరికీ నమస్కారం హిందూ ధర్మచక్రం కార్యక్రమానికి స్వాగతం గణపతి హోమం ఈ గణపతి హోమాలు అనేవి ఎన్ని రకాలుంటాయి ఎలా చేసుకోవాలి ఆ గణపతి హోమం యొక్క ప్రాధాన్యత ఏమిటి ఈ విషయాలన్నిటి గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులైన శ్రీకాంత్ శర్మ గారు నమస్కారం శ్రీకాంత్ శర్మ నమస్తే అండి నారాయణం నమస్కృత్యా నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో ఏత్ శ్రీకాంత్ శర్మ గారు మనకి మన సా సనాతన ధర్మాల్లో కావచ్చు సాంప్రదాయాల్లో కావచ్చు పురాణాల్లో కావచ్చు ముందుగా గణపతికి సంబంధించి ఆరాధన చేసిన తరువాతనే వేరే దేవతలకే ఆ పూజలు కావచ్చు అవన్నీ చేస్తూ ఉంటారు మరి గణపతికి సంబంధించిన హోమాలు అనేవి కూడా ఉన్నాయన్నమాట ఆ గణపతి హోమాలు అనేవి ఎన్ని రకాలు ఉంటాయి ఏ విధంగా చేసుకోవాలి నియమాలేంటి నిష్టలేంటి ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ కూడా తెలియచేస్తారా గణపతి హోమం గురించి అడిగారు గనక ఒకసారి గణపతి స్తుతి చేస్తూ ప్రారంభం చేద్దాం ఓం గణనాన్త్వా గణపతి గుంహవామహే మహే కవిం కవీణముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శృణూ తెభిస్సీ దాదనం శ్రీ మహాగణాధిపత ఏ నమః అందరికీ గణపతి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ గణపతి హోమం గురించి అడిగారు ఆది పూజ్యో గణాధిప అంటుంది శాస్త్రం అంటే మనం ఏ పూజ ప్రారంభం చేసినా సరే ఆ పూజలో గణపతి పూజను చేసిన తర్వాతనే ఆ పూజను ప్రారంభించాలి గణపతికి ఆ అధికారాన్ని ఇవ్వడం అనేటువంటిది జరిగింది అదంతా వేరే కథ ఎందుకు ఇచ్చారు ఏంటి అనేటువంటిది మనకు వినాయక చవితి సందర్భంలో మనకు తెలుస్తుంది ఏ పూజ చేసినా కానీ గణపతిని స్మరించి కానీ గణపతిని చక్కగా పూజించి కానీ చేసుకోవడం అనేటువంటిది మనకు సాంప్రదాయంలో ఉన్నటువంటి విషయం ఇక హోమాలు గణపతి హోమమును ఎందు గురించి చేస్తారు అంటే శాస్త్రంలో ఒక మాట చెప్తారు కలవు చెండి వినాయకౌ అని శాస్త్రవచనం అంటే ఎంతోమంది దేవతలు ఉన్నారు మనకు ఇటీవల కాలంలో కొత్త కొత్త దేవతలు కూడా పుట్టుకొని వస్తున్నారు ఈ దేవతను పూజిస్తేనే నాకు తొందరగా కోరిన కోరికలు నెరవేరుతాయనేటువంటి ఆలోచనతోటి వెళ్ళేటువంటి భక్తులు ఉన్నారు అయితే మనకున్నటువంటి ఇంతమంది దేవతలలో కలియుగంలో శీఘ్రంగా అనుగ్రహించేటువంటి దేవతలలో ఒకరు చండీ అమ్మవారు రెండవది గణపతి గణపతి సత్వరంగా మనల్ని అనుగ్రహించేటువంటి భగవంతుడు ఈ కలియుగంలో అందుకే గణపతి హోమాల విషయంలో చాలా ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగింది ఎన్ని రకాలు అని అంటున్నారు అవునండి గణపతి హోమాలు చాలా రకాలు ఉన్నాయండి అష్ట ద్రవ్య గణపతి హోమము అని ఒక హోమం ఉంటుంది అంటే అందులో ఎనిమిది మంది బ్రాహ్మణులు అంటే ఋత్వికులు అని అంటారనమాట మంత్రం చెప్తూ స్వాహాకారం చెప్పేటువంటి వారు ఎనిమిది మంది అందులో బ్రహ్మచారులు అయితే కనుక చాలా విశేషం ఎందుకంటే గణపతికి బ్రహ్మచారులు అంటే చాలా ఇష్టం రక్తవర్ణం రక్తవస్త్రం రక్తగంధం రక్తపుష్పా రక్ రక్తపుష్పం అని మనకు మంత్రంలో చెప్తారు ఆయన ఎరుపు రంగు వస్త్రములు ధరించి బ్రహ్మచారి గణపతిని పూజిస్తే కనుక త్వరగా అనుగ్రహిస్తాడట అట్లా ఎనిమిది మంది బ్రాహ్మణులతోటి చేసేటువంటి అష్టద్రవ్య గణపతి హోమం అని ఉంది అందులో ఎనిమిది రకాల పదార్థాలు ఈ ఎనిమిది మంది బ్రాహ్మణులు వేస్తూ ఉంటారు ఒకరు చెరుకులు వరిపేలాలు అటుకులు తేనె తెల్ల నువ్వులు బెల్లము ఇంకో రెండు పదార్థాలు ఉన్నాయి ఇట్లా ఈ ఎనిమిది రకాల వస్తువులతోటి ఆ గణపతి హోమం చేస్తే ఆ గణపతి హోమం గణపతికి చాలా ఇష్టమైనటువంటిది సత్వరంగా అనుగ్రహిస్తాడనమాట ఇదొక హోమం ఇది ఎవరు చేసుకోవాలి అని అంటే వాస్తవానికి గృహస్థులే యజ్ఞ యాగాదులు చేయడానికి అర్హత కలిగినటువంటి వారు గృహస్థులు మాత్రం గృహస్థులు మాత్రమే బ్రహ్మచారికి కూడా యజ్ఞం చేసేటువంటి అధికారం లేదు కానీ గృహస్థు తాను వివాహం చేసుకోవడం ద్వారానే ఈ కర్మలన్నింటినీ కూడా ఆచరించడం కోసమే వివాహం అనేటువంటిది చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది భార్య లేకుండా యజ్ఞ యాగాదులు కాదు కనీసం దానం కూడా చేయడానికి పనికిరాడు భార్య లేనటువంటి పురుషుడు అంటే భార్య మరణించినటువంటి వ్యక్తి తాను స్వయంగా యజ్ఞ యాగాదులు చేయడానికి కూడా పనికిరాడు భార్య వదిలేసినటువంటి వ్యక్తి కూడా యజ్ఞ యాగాదులు చేయడానికి పనికిరాడు అంటే ఇక్కడ భార్య యొక్క ఇంపార్టెన్స్ ఎంతనో మనము బాగా గ్రహించాలి అలాగే భర్త లేనటువంటి స్త్రీ ఇలాగే భార్య లేనటువంటి పురుషుడు అందుకే మనకు రామాయణంలో సీతమ్మవారిని పరిత్యజించిన తర్వాత ఒక సందర్భంలో అశ్వమేధ యాగం చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు భార్య లేకుండా తాను హవ ఈ అశ్వమేధ యాగానికి పనికిరాను కదా అని అన్నప్పుడు గురువుల యొక్క ఆదేశం మేరకు బంగారు సీతమ్మ వారిని పెట్టుకుని ఆయన యాగం చేయడం అనేటువంటిది మనకు తెలుసు అట్లా భార్య స్థానం అంతటి గొప్పది అన్నమాట ఇట్లా గృహస్థులైనటువంటి వారు హవనాన్ని చేస్తారు ఈ అష్టద్రవ్య హోమం అనేటువంటిది ఒకటి ఇంకా మనకు గణపతి అధర్వణ శీర్షంలో ఒక మాట చెప్తారు సహస్రావర్తనాత్ ఎం ఎం కామమధేతే తంతమనేన సాధేత్ అని గణపతి అధర్వణ శీర్షంలో చెప్తారు అంటే గణపతికి ఇప్పుడు చెప్పినటువంటి గణపతి అధర్వణ శీర్షం చాలా ఇష్టమైనటువంటిది ఓం లం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి అని అధర్వణ శీర్షం గణపతిని ఎప్పుడు పూజించినా కానీ ఈ అధర్వణ శీర్షంతో అభిషేకం చేసి ఈ అధర్వణ శీర్షంతో హోమాలు చేస్తారన్నమాట అయితే ఇదే అధర్వణ శీర్షంలో సహస్రావర్తనాత్ వెయ్యి ఆవర్తనలు చేస్తే గనక ఎం కామమధీతే ఏ ఏ కోరిక అయితే ఉంటుందో తంతమనేన సాధయేత్ ఆ కోరిక నెరవేరుతుంది అని చెప్పడం జరిగింది అంటే గణపతి అధర్వణ శీర్షాన్ని వెయ్యి సార్లు పారాయణం చేయించాలి అలా పారాయణం చేయించిన తర్వాత అందులో దశాంశం వెయ్యిలో దశాంశం టెన్ పర్సెంట్ అంటే వంద వంద సార్లు ఆవుపాలతో ఈ అధర్వణ శీర్షం చెప్పి తర్పణం చేయించాలి ఆ తర్పణం చేసిన దాంట్లో టెన్ పర్సెంట్ దశాంశము హోమాన్ని చేయాలంటే పదిసార్లు గణపతి అధర్వణ శీర్షంతో హవనాన్ని చేయాలి ఇలా చేస్తే సత్వరంగా ఆ కోరిక నెరవేరుతుంది యో లాజేర్ యజతి అని అంటారు ఇదే అధర్వణ శీర్షంలో అంటే గణపతికి లాజాలు అంటే వరిపేలాలంటే చాలా ఇష్టం ఈ వరిపేలాలతో గణపతి హోమాన్ని చేయాలి ఇంకా చెరుకు గడలు బెల్లము తేనె కలిపినటువంటి తెల్ల నువ్వులు మోదకాలు యో మోదక సహస్రేన యజతి అని అంటారు ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఎన్ని రకాల గణపతి అంటే సహస్ర మోదక గణపతి హోమం అని ఒక హోమం ఉంటుంది అందులో మోదకాలంటే గణపతికి చాలా ఇష్టం చిన్నగా ఉల్లిపాయల్లాగా ఉంటుంది దాంట్లో కొబ్బరి బెల్లం కలిపిన పదార్థం పెట్టి నేతిలో వేయిస్తారనమాట ఇవి సార్లు ఆవర్తనం చెప్పుకుంటూ వెయ్యి మోదకాలు సమర్పించడం అనమాట ఆవుపాలతో తడిపి చేస్తారు దీని సహస్ర మోదక గణపతి హోమము అంటారు ఇది చాలా విశేషమైనటువంటిది ఇది హోమాల్లో కాస్త పెద్ద హోమం గణపతి హోమాలు ఎన్ని రోజులు చేస్తారండి ఇది ఏ హోమం అయినా కానీ ఒకరోజు చేసుకుంటే సరిపోతుంది వాళ్ళ యొక్క శక్తి వాళ్ళ సామర్థ్యము వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి మూడు రోజులు చేసుకోవచ్చు ఐదు రోజులు చేసుకోవచ్చు ఒక రోజు చేసుకున్నా కానీ సరిపోతుంది ఇట్లా ఇప్పుడు చెప్పబడినటువంటి అష్టద్రవ్య గణపతి హోమము కానీ లేదా గణ సహస్ర అధర్వణ శీర్షంతో గణపతి హోమము కానీ సహస్ర మోదక గణపతి హోమము కానీ ఇట్లా చాలా రకాల గణపతి హోమాలు ఉన్నాయి కార్యసిద్ధి గణపతి హోమము లక్ష్మీ గణపతి హోమము శక్తి గణపతి హోమము చింతామణి గణపతి హోమము ఓ ఎన్నో రకాల గణపతి హోమాలున్నాయి ఏది చేసుకున్నా ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది నియము నిష్ నియమము నిష్ఠలు ఇవి రెండు హోమం చేసేటువంటి ఋత్వికులు ఉంటారు చూసారా బ్రాహ్మణుడు వాళ్ళకు వాక్శుద్ధి చక్కగా ఉండాలి అంటే సాత్వికమైనటువంటి పదార్థాలు తీసుకునేటువంటి వారై ఉండి సత్యంగా ఉండేటువంటి వారు ధర్మాచరణలో ఉండేటువంటి వారు చక్కగా సంధ్యానుష్ఠానములు ఆచరించేటువంటి వారు దేవతార్చన చక్కగా చేసుకునేటువంటి వారు అసత్యములు ఆడనటువంటి వారు ఇట్లాంటి వాక్శుద్ధి కలిగినటువంటి వారితో చేసేటువంటి హోమాలు అధికంగా ఫలితాన్ని అంతే కదా ఇప్పుడు ఎవరి గురించి చేస్తున్నాము భగవంతుడి గురించి చేస్తున్నాము భగవంతుడు దేవదేవోత్తముడు ఆయనను మనం ఆయన అనుగ్రహం మనం పొందాలి అనుకున్నప్పుడు కర్త కారయిత వీళ్ళు ఇద్దరు కూడా లక్షణంగా నియమనిష్టలతో ఉండాలి ఆ రోజు మరి చక్కగా స్నానాన్ని అభ్యంగన స్నానం చేసుకొని పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు కట్టుకొని హోమం చేసుకున్నంతసేపు మనం అక్కడ దేవుడి దగ్గర కూర్చుంటాం హోమం చేస్తూ ఉంటాం నేను ఇక్కడ లేనండి ఆఫీస్కి ఈరోజు రాలేనండి నేను ఇంట్లో లేనండి నేను హైదరాబాద్లో లేనండి అని ఇన్ని అబద్ధాలు ఆడుకుంటూ భగవంతుడి దగ్గర కూర్చొని చేసేటువంటివి అది కర్త అయినా సరే హోమం చేసుకునేటువంటి వ్యక్తి అయినా సరే హోమం చేయించేటువంటి బ్రహ్మగారు హోత అధ్వరుడు ఎవరైనా సరే ఇట్లా అసత్యంగా అధర్మంగా వారు చేసినా వీరు చేయించినా కానీ అవి ఫలించవు కనుక ఇద్దరూ ప్రధానులే ఇద్దరూ చాలా వాక్శుద్ధి కలిగి ఉండాలి అట్లాంటి చే అలా చేయబడినటువంటి హోమాలు తప్పకుండా ఫలితాన్ని ఇస్తాయి ఇందులో సందేహం ఏమాత్రం లేదు అంటే ఇంకొక సందేహం అండి గణపతికి గరిక అంటే చాలా ప్రీతి అంటూ మరి మీరు చెప్పినట్లుగా పేలాలు అనేది బాగా ఇష్టం అన్న అంటే అప్పుడు ఇలాంటి హోమాల్లో గరికతోటి ఎటువంటి ఉందిగా అందుకే యో దూర్వాంకురేరు యజతి అని చెప్తారు దూర్వము అంటే గరిక గరికతో మనము గణపతి పూజ నుంచి కూడా గరికతోనే పూజ చేస్తూ ఉంటాం గరికతో చేసేటువంటి హోమం చాలా విశిష్టమైనటువంటిది అందుకే మనకు మంత్రంలోనే యో దూర్వాంకురేర్ యజతి అని చెప్పారన్నమాట దూర్వములతో చేయబడినటువంటి గణపతి హోమాలు వరిపాలతో లాజాలతో చేయబడినటువంటి గణపతి హోమము మోదకములతో చేయబడినటువంటి గణపతి హోమము ఇవన్నీ కూడా గణపతి శీఘ్రంగా అనుగ్రహించేటువంటివి గరిక గణపతి హోమంలో ప్రధానమైనటువంటి భూమిక నిర్ నిర్వహిస్తుంది అదేవిధంగా శ్రీకాంత్ గారు మరి ఇంకొక విషయం అండి అడగాలనిపించింది ముహూర్తాలు అంటే ఏ ఏ టైంలో అంటే ఫలానా సమయాల్లో పలానా ఋతువుల్లోనే ఈ హోమాలు చేయాలి అట్లాంటి నియమాలు ఏమైనా ఉన్నాయంటారా అంటే కామ్యములైనటువంటి వాటికి ఇలాంటి నియమాలు ఏమీ లేవు వారికి ఎప్పుడు చేయించుకోవాలి అని అనుకుంటే అప్పుడు చేసుకోవచ్చు యజ్ఞాలకు మాత్రం కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఎప్పుడు పడితే అప్పుడు చేసేటువంటివి కావు వాటికి ముహూర్తాలు చూసుకునేటువంటి ఆచరణ ఉంది పూర్ణాహుతి చక్రశుద్ధి చూసుకోవడము ఏ రోజు పూర్ణాహుతి చేయబడుతుందో ఆ రోజు బలంగా ఉందా లేదా అనేటువంటిది చూసుకోవడం ఉంది ఇలా కామ్యము లేనటువంటి ఇప్పుడు ఉదాహరణకి పాపకు వివాహం కావడం లేదని చేసుకునేటువంటి హోమం ఉందనుకోండి ఇంట్లో చేసుకుంటూ ఉంటారు దానికి ఎలాంటి ముహూర్తాలు వాటితో సంబంధం మూఢంలో కూడా చేసుకోవచ్చు శూన్యమాసంలో కూడా చేసుకోవచ్చు ముహూర్తాలతో సంబంధం లేదు అలా చేసుకునేటువంటి రోజు గణపతి హోమమే చేసుకుందాం అనుకున్నారనుకోండి గణపతికి సంబంధించినటువంటి తిథి లేదా వారము లేదా నక్షత్రము ఉన్నటువంటి రోజుల్లో అందులో ప్రధానంగా మనకు ప్రతి మాసంలో సంకటహర చతుర్థి అని ఒక పర్వదినం వస్తుంది పౌర్ణమి తర్వాత మూడు లేదా నాలుగవ రోజున రావడం జరుగుతుంది ఈ రోజు అయితే తారావలం కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు మిగతా రోజుల్లో అయితే కనుక మంగళ బుధవారాల్లో కానీ లేదా చెవితి తిథి ఉన్నటువంటి రోజున కానీ ఇది చాలా విశేషమైనటువంటిది ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మంగళవారము నక్షత్రము చెవితి తిథి ఈ మూడు ఏ రోజైతే కలిసి ఒకే రోజు వస్తాయో అది చాలా విశిష్టమైనటువంటి రోజు అంటే మనకు వినాయక చవితితో సమానమైనటువంటి రోజు ఇవి మూడు కలిసి రావడం చాలా రేరుగా జరిగేటువంటిది అలా ఎప్పుడైనా వస్తే గనక అది గణపతికి చాలా విశిష్టమైనటువంటి రోజు అలా చేసుకోవచ్చు చేసుకునేటువంటి రోజు ఎవరి గురించి అయితే చేసుకుంటూ ఉన్నామో వాళ్ళకు తారాబలం అనేటువంటిది బాగుండాలి మనకు తారాబలం అని శాస్త్రంలో చెప్తారు జన్మ సంపత్ విపత్ క్షేమ ప్రత్యక్ష సాధన నైధనం మిత్రం పరమ మిత్రం చ నవతారా ప్రకీర్తి తాహ అని తొమ్మిది తారల్లో ఒక తారలో శుభ ఫలితం ఇస్తుంది మరొక తారలో అశుభ ఫలితం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది కనుక తారాబలం చూసుకొని ఆ రోజున హోమం చేసుకుంటే అట్లా చేయబడినటువంటి హోమాలు తప్పకుండా ఫలితాలు ఇచ్చేటువంటివి అంటే ఇవి ఏం చేసినా కూడా ప్రతి ఒక్క అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలంటారు తప్పనిసరిగా తీసుకోవాలి అయితే ఇప్పుడు హోమం చేయడానికి ముందు హోమం చేసిన తరువాత ఏమన్నా పాటించవలసిన పద్ధతులు ఏమన్నా ఉంటాయండి ముందుగానే చెప్పినట్టు వాక్శుద్ధి పురోహితులకు ఎంతైతే అవసరం ఉంటుందో ధర్మనిష్ట అనేటువంటిది కర్తలకు అంతే అవసరం ఎలాంటి నియమాలు అని అన్నారు చూసారా వారు చేసేటువంటి రోజున ప్రాతకాలమే లేవాలి సూర్యోదయం కంటే ముందుగానే లేవడం అనేటువంటిది ఆ రోజున ప్రధానంగా చేయాలి ఎందుకనంటే మనకు సూర్యోదయం కంటే ముందు లేచేటువంటి కాలాన్ని మనుష్య కాలంగా చెప్తారు మూడు గంటల నుంచి నాలుగున్నర మధ్యలో బ్రహ్మముహూర్త కాలంలో ఋషులు లేచేటువంటి సమయం అన్నమాట దాన్ని కాలము అని చెప్తారు సూర్యోదయం అయిన తర్వాత లేచేటువంటి కాలం అంతా కూడా రాక్షస కాలంగా చెప్తారు అంటే రాక్షసులు వాళ్ళు రాత్రంతా కూడా సంచారం చేసి పగలంతా కూడా పడుకుంటూ ఉంటారన్నమాట సూర్యుడు నడినెత్తినికి వచ్చి సూర్యకిరణాలు మిట్ట మధ్యాహ్నానికి బాగా వేడి ఉంటాయి కదా అలా బాగా వేడి సూర్యకిరణాలు శరీరం మీద పడి శరీరం కాలుతో ఉండగా అప్పుడు లేచేటువంటి వాళ్ళనంతా రాక్షసులు అంటారు ఇక్కడ మనం ఎవరిని తప్పు పట్టడానికి వేయలేదు కొంతమంది ఇప్పుడు కాలంలో పాపము రాత్రంతా ఉద్యోగాలు చేసి పగలు పడుకునేటువంటి వాళ్ళు ఉంటారు ఇప్పుడు మనం చెప్పినటువంటి విషయంలో వీళ్ళంతా కూడా ఈ కొవ్వలోకి వచ్చేటువంటి వారు కారు కానీ ఏ రోజైతే హోమం చేద్దాం అనుకుంటున్నారో ఆ రోజున దైవకాలానికి సంబంధించినటువంటి కాలాన్ని పరిగ్రహించాలి అట్లా ప్రాతకాలమే లేవాలి లేచి ధర్మంగా ఉండాలి సత్యంగా ఉండాలి లేచిన దగ్గర నుంచి పది మందిని ఏడిపించుకుంటూ పది మందితో అబద్ధాలు ఆడుతూ అధర్మ కార్యాలు చేస్తూ భగవంతుని ఆరాధిస్తాను అనంటే మీరు కోటి రూపాయలు ఖర్చు పెట్టి చేసినటువంటి యజ్ఞమైనా సరే ఫలితం అనేటువంటిది శూన్యం అవుతుంది భగవంతుని మనం ఆరాధించాలి అంటే మీరు ఘోరంతా పూజ చేసినా సరే ధర్మంగా సత్యంగా ఉండి ఆచరిస్తే ఆ గోరంత పూజ వలన కొండంత ఫలితము లభిస్తుంది భగవంతుడు దగ్గరలోనే కూర్చొని అసత్యంతో అధర్మంతో మీరు ప్రవర్తిస్తూ మీరు చేసేటువంటి కొండంత పూజలు కూడా గోరంత ఫలితం కూడా ఇవ్వవు ఇది ప్రధానమైనటువంటి నియమము అందరూ గ్రహించాలి చాలా చక్కగా తెలియజేశారండి గణపతి హోమంతో పాటు అక్కడ ఆచరించవలసిన పద్ధతులు అటు ఋత్వికులు కానీ ఇటు కర్తలు కానీ ఎవరైనా సరే ఎంత నియమనిష్టలతో ఉండాలి ఎలా ఎలాంటి ఫలితాలు ఉంటాయి ఇవన్నీ కూడా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలండి గణపతి హోమాలకు సంబంధించి ఎటువంటి సందేహాలున్నా కూడా శ్రీకాంత్ శర్మ గారిని మీరు సంప్రదించవచ్చు ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తూ మరొక చక్కని అంశంతో మళ్ళీ హిందూ ధర్మచక్రం కార్యక్రమంలో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం